హృదయంలో నిజాయితీ ఉందా ఉంటే ఎందుకు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని కోరుకుంటున్నామండి మరోసారి చెబుతున్న మొహమాటం లేకుండా ఇంటో డబ్బు పెరుగుతోంది అంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టే వెంటనే దులిపేయాలి వెంటనే దులిపేయాలి అవతలకి వెళ్ళిపోవాలి ఉండద్దు అది మనకు అవసరాన్ని మించి డబ్బు రావద్దు డబ్బే అన్ని జబ్బులకి మూలం ఎంత వచ్చినా సరిపోవట్లేదు పరమ పవిత్రమైన వృత్తుల సైతం వ్యాపారం కావడానికి డబ్బు కాంక్షే కారణం కదండి డబ్బు కాంక్షే కారణం కదమ్మా వేరే ఆలోచన ఏదైనా ఉందా మరి భగవత్ స్తోత్రాల్లో ఏముంది కళ్యాణ గుణ సంపన్నాం కరుణారస వాహిని గౌరీం కాత్యాయనీ వంది గౌరీ అంటే తెల్లగా ఉంటుంది అమ్మవారు అమ్మవారు నల్లగా ఉంటుంది కదా అనుకోకండి ఆవిడికి రెండు పేర్లు ఉన్నాయి కాళీ గౌరీ ఉమా కాత్యాజని గౌరీ కాళీ హైమవతి ఈశ్వరి శివ భవానీ రుద్రాణి శర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గా మృడాని చండిక అంబిక ఇవన్నీ అమ్మవారి పేర్లే ఆవిడ హిమవంతుని కుమార్తెగా పుట్టినప్పుడు కాళీ ఓసారి శివుడు ఆక్షేపించాడు తర సరదాగా శివపురాణంలో ఉంటుంది ఎందుకంటే ఇంత ఎలాగా ఉంటాడు మరి తెల్లగా ఉన్న అమ్మాయికి నల్లటి మొగుడిని చూసినా నల్లగా ఉన్న అబ్బాయికి తెల్లగా ఉన్న అబ్బాయికి నల్లటి పిల్లల్ని చూసినా ఆక్షేపణగానే ఉంటుంది దేవుళ్ళైనా అంతే సరదాకి చేసేసుకున్నాడు పాపం చేసేసుకున్నప్పుడు బాణం చేసుకున్నాడు కట్నం బాగా ఇచ్చి ఉంటారు చేసేసుకున్నాక ఒక పదేళ్ళు అయ్యాక ఏ ఖాళీ నల్లగా ఉన్నావు నేను కాబట్టి చేసుకున్నాను నిన్నెవడు చేసుకుంటాడు అన్నాడు అమ్మవారికి పౌరుషం వచ్చింది నన్ను ఖాళీ అంటావు నేను తెల్లగా మారాక నీ దగ్గరికి వస్తానని చెప్పింది ఆవిడ పౌరుషం అంటే ఇది అఖండమైన తపస్సు చేసింది అఖండమైన తపస్సు చేసింది పన్నెండు సంవత్సరాలు ఆ తపస్సు చేస్తుంటే వాతావరణం ఎలా మారిపోతుందంటే చుట్టూ ప్రశాంతంగా మారిపోతుంది ఆ తపోమయమైన కిరణాలు ప్రశాంతమైనటువంటి కిరణాలు చుట్టూ వ్యాపించడం వల్ల ఆ తపస్సు చేసే వ్యక్తి ఉన్నచోట చుట్టూ కనీసం వంద మైళ్ళ దూరం చెబుతారు లెక్కల్లో పురాణాలు వంద మైళ్ళండి తపస్సు అంత గొప్పది వంద మైళ్ళ దూరం ఆ ఉండేటువంటి జీవుల మధ్యలో ఉండే వైరాలన్నీ పోతాయి అహింసా ప్రతిష్టాయ అంతత్సన్నిధవు వైరత్యాగహ అంటాడు పతంజలి యోగశాస్త్రంలో ఒక గురువులో కానీ ఒక స్వామీజీలో కానీ ఒక ఎవరైనా ఒక వ్యక్తిలో ఒక మహాత్ముడని నువ్వు భావించిన వాళ్ళు అహింస ఉందా లేదా ఆయన హింసాపరుడ అహింసాపరుడ తేలాలంటే వాళ్ళని అడక్కు వాళ్ళ అబద్ధాలు చెబుతారు వాళ్ళ శిష్యులను అసలే అడక్కు వాళ్ళు డబ్బా కొట్టేస్తారు ఎందుకంటే గురువు బతకపోతే శిష్యులు లేరు ఇక్కడ ఆయన కూర్చున్నప్పుడు వీళ్ళు ఆయన ఎదురుగా కూర్చో ఏం మాట్లాడకన్నారు ఒక పావు గంట ఆ గురువు ఎదురుగా మనం కూర్చుంటే ఆయన తపోమయమైన వ్యక్తి అయితే మన మనస్సులో ఉండే వైరభావాలు హింసాభావాలు అన్నీ తొలగిపోయి చల్లదనం వ్యాపిస్తుంది ఆ హృదయం అంత చల్లగా ఉంది ఆ సన్నిధిలో అంటే ఆయన అహింసాపరుడే సందేహించక ఇంత గొప్ప విషయం చెప్పాడండి పతంజలి యోగశాస్త్రంలో ఇదే పరీక్ష నువ్వు ఎవరిని అడక్కు అబద్ధాలు చెబుతారు ప్రచారాలు ఎప్పుడూ నమ్మకూడదండి స్వయంగా చూసి చూడాలి విషయాన్ని మన అనుభూతికి రావాలి ప్రచారం నమ్మితే ఇప్పుడు ప్రచారం ఎక్కువైపోతుంది అహింసా ప్రతిష్టాయా తత్సన్నిధౌ వైరత్యాగ అందుకే ఆయన సన్నిధిలో కూర్చుంటే నీ మనస్సులో ఉండే శత్రుభావాలు వైరభావాలు అన్నీ పోయాయి అంటే ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నాడు లెక్క నీ గొప్పతనం కాదు ఆయన నుంచి నీలోకి వచ్చింది ఇప్పుడు చూడండి మనం ఇంట్లో కూర్చుని పొద్దున్న ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట నమో నమ శివాజ నమో నారాయణ శ్రీమాత్రయ నమకాని ఏదో ఒక మంత్రాన్ని మౌనంగా అలా జపిస్తే ఎంత ప్రభావం ఎంత ప్రభావం ఎంత ప్రభావం మన ఇంటి దగ్గర కష్టాలు వస్తాయా అసలు తపస్సు ఉన్న చోట కష్టాలు బాధలు దుఃఖాలు ఉంటాయా